Hello friends, welcome to our channel. Iroju mana channel lo beetroot halwa ela tayar cheyalo telusukundamandi. Ee beetroot halwa anedi chaala tasty and healthy recipe andi. Deen kosam mem ikkada beetroot anevi oka medium size 4 teeskunnamandi. Oka 1/2 kilo beetroot teeskuni ila turum chesi pettukunnamandi grater sahayamto. Ippudu oka stove pan ginne pettukoni 1 teaspoon ghee veskoni కాజు అండ్ కిస్మిస్ అనేవి ఇలా ఫ్రై చేసుకుంటున్నామండి. ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి. మళ్ళీ అదే ప్యాన్లో ఒక 2 టీ స్పూన్ ఘీ అనేది యాడ్ చేసుకొని ఆల్రెడీ మనం బీట్రూట్ అనేది గ్రేట్ చేసుకున్నాం కదండి, ఇలా చిన్నగా గ్రేట్ చేసుకొని ఇది మాకు 2 కప్స్ వచ్చిందండి. 250 గ్రామ్ అండి, అంటే 1/2 కిలో ఉన్నాయి ఈ బీట్రూట్ అనేవి. ఇవి 2 కప్స్ వచ్చాయండి మనకి ఈ కప్తోని. ఇది వేసుకొని ఫ్రై చేసుకుంటున్నామండి ఘీలోనేని. ఇది ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాము. 10 మినిట్స్ ఫ్రై చేసుకొని మీడియం ఫ్లేమ్లోనేనండి. హై ఫ్లేమ్ అయితే కిందకి అడుగంటుతుంది కదా, అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఆ పచ్చివాసన పోయినంత వరకు. ఇలా 10 మినిట్స్ తర్వాత ఏ కప్తోనైతే మేము బీట్రూట్ తురుమ్ తీసుకున్నామో అదే కప్తో 2 కప్స్ వచ్చేసి పాలు వేసుకుంటున్నామండి. పాలు కాచినవైనా పర్లేదు, లేదా చల్ల ఐ మీన్ పచ్చిపాలు అయినా పర్వాలేదండి, ఎలానో కుక్ చేస్తున్నాం కదా. నేను ఇక్కడ వేడి చేసిన పాలు వేసుకున్నానండి. 2 కప్స్ పాలు వేసుకున్నాక ఇక్కడ కోవా అనేది మేము యాడ్ చేస్తున్నాం. ఇది ఆప్షనల్ అండి, ఇది వేయాలి అని కంపల్సరీ ఏం లేదు, మా దగ్గర ఉందని చెప్పి వేస్తున్నాం. పాలకోవ అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాం. పాలు వేసుకొని ఈ పాల్లోనే బీట్రూట్ అనేది ఇంకొక 5 మినిట్స్ అనేది కుక్ అయినట్టు, అంటే మనకి పాలన్నీ కొంచెం చిక్కబడి దగ్గర పడినంత వరకు మూత పెట్టి పెట్టుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఇలా దగ్గర పడిందండి ఈ బీట్రూట్ అంతా ఇలా దగ్గర పడిందండి. పాలు కూడా అన్నీ బాగా మరిగి దగ్గర పడ్డాయి కదా. ఈ టైంలో షుగర్ అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నామండి. షుగర్ అయితే మేము మనకి 2 కప్స్ బీట్రూట్ కదండి, 2 కప్స్ అయితే 1 కప్కి ఇంకా తక్కువగానే మేము షుగర్ అనేది తీసుకున్నాం. ఇది మీరు స్వీట్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎక్కువ స్వీట్ అనిపిస్తే కొంచెం షుగర్ అనేది ఎక్కువే వేసుకోవచ్చు. మేము ఇక్కడ కొంచెం తక్కువగానే వేస్తున్నామండి. అన్నీ ఒకటే మెజర్మెంట్ అండి, ఇన్ని గ్రామ్స్ అని ఏం లేదు. మనకి అన్నీ ఒకే మెజర్మెంట్తో చేస్తున్నాం. ఏదైనా ఒక కప్ అట్లా తీసుకొని షుగర్ అనేది వేసుకున్నాక అది మెల్ట్ అవుతుంది కదండి, అప్పుడు ఇలా మనకి మళ్ళీ వాటరీగా అవుతుంది కదా. ఒక 5 మినిట్స్ అలానే అని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాసేపు మళ్ళీ అలానే కుక్ అవనివ్వాలండి. అయిన తర్వాత ఇదో 1 టీ స్పూన్ వచ్చేసి మేము ఎలాచి వేసుకున్నామండి, ఎలాచి పౌడరు. 2 టీ స్పూన్ వచ్చేసి లాస్ట్లో ఘీ వేసుకుంటున్నామండి. ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్ అనేవి, కాజు అండ్ కిస్మిస్, ఇవి కూడా యాడ్ చేసుకుంటున్నామండి. చూసారా మనకి ఇక్కడ బీట్రూట్ హల్వా అనేది మనకి రెడీ అయింది కదండి. ఈ కన్సిస్టెన్సీలోన మనకి ఆల్రెడీ షుగర్ వేసిన తర్వాత కొంచెం మెల్ట్ అయిన వరకు కుక్ అవనివ్వాలండి, అప్పుడే మనకి చాలా బాగా వస్తుంది హల్వా అనేది. ఇదిగోటండి ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ హల్వా అనేది రెడీ అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీ అండ్ హెల్దీ. బీట్రూట్ అంటే నచ్చిన వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ గెట్ నోటిఫికేషన్ ఫ్రమ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ టు మై ఛానల్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.